करोना దెబ్బకు ఆటోమొబైల్ రంగం అల్లాడుతోంది. ఏప్రిల్ నెలలో ఒక్క వెహికల్ కూడా అమ్మలేకపోయామని దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. సప్లై చైన్ దెబ్బతినడం, షోరూమ్స్ తెరుచుకోకపోవడం, స్టాక్ పేరుకుపోవడంతో ఆటోమొబైల్ కంపెనీల ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. ఆటోమొబైల్ సెక్టార్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. ఆటో ఇండస్ట్రీ పరిస్థితి గత కొన్ని నెలలుగా బాగలేదు. అమ్మకాలు విపరీతంగా పడిపోతున్నాయి. ఎకనామీ నెమ్మదించడం, BS6 రూల్స్ రావడం వంటివి సేల్స్ తగ్గడానికి ఇందుకు కారణం. అయితే ఒక నెలలో కనీసం ఒకటి కూడా వెహికల్ అమ్మడం సాధ్యం కాని పరిస్థితి వస్తుందని కంపెనీలు కలలో కూడా ఊహించలేదు. కరోనా కారణంగా ఏప్రిల్ నెలంతా కార్లు, టూ వీలర్ల వంటి అన్ని రకాల షోరూమ్స్ మూతపడే ఉన్నాయి. దీంతో ఎలాంటి వ్యాపారం జరగకపోవడంతో చాలా కంపెనీల అమ్మకాలు జీరోగా రికార్డ్ అయ్యాయి. ఇండియానే కాదు, ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన BS6 వెహికల్స్ ఫ్యూయల్స్ అమ్మకాలు శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల జనం బయటికి రావడం లేదు, షోరూమ్స్ తెరుచుకోవడం లేదు, పెట్రోల్ బంకులు కొంతవరకు పనిచేస్తున్నాయి. దీంతో ఆటో కంపెనీలు, డీలర్లు, పెట్రోల్ బంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. హుందాయ్ వంటి కొన్ని ఆటో కంపెనీలు అసలు సేల్స్ రిపోర్ట్లనే బయట పెట్టలేదు. తమ కంపెనీ అమ్మకాలు జీరో అని చెప్పడం తన 30 ఏళ్ల కెరీర్ లో ఇదే తొలిసారని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హ్యాలిస్ అన్నారు. మన దేశంలోనే అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి ఏప్రిల్ నెలలో ఎలాంటి అమ్మకాలు జరపలేదు. అయితే పోర్టులకు పర్మిషన్ ఇవ్వడంతో 632 యూనిట్లను ముంద్రా పోర్ట్ నుంచి ఎగుమతి చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ కష్టకాలంలో 91 యూనిట్లను అమ్మింది. ఎస్కార్ట్ సేల్స్ 82% తగ్గాయి. ఇది ఏప్రిల్లో 705 యూనిట్లను మాత్రమే అమ్మింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టర్ 4761 యూనిట్లను అమ్మింది. గత ఏడాది ఇదే నెల 27495 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ 733 వెహికల్ను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏప్రిల్ అమ్మకాలు లేకున్నా ఈ నెలలో ప్రొడక్షన్ తప్పకుండా ప్రారంభమవుతుందని తెలిపింది ఎంజీ మోటార్ ఇండియా. డిమాండ్ను తిరిగి పెంచడానికి డీలర్లతో కలిసి పనిచేస్తామంటూ టయోటా కిలోస్కర్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 1.17% తగ్గి 226271 యూనిట్లుగా నమోదయ్యాయి. టూ వీలర్ సేల్స్ 1.52% పెరిగి 12,85,398 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ 13% పెరిగి 92,805 యూనిట్లుగా రికార్డయ్యాయి. త్రీ వీలర్ సేల్స్ 20.7%, ట్రాక్టర్ సేల్స్ 13.52% పెరిగాయి.